కాసేపటి కిందట నాగార్జున అన్న మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని అంశాలను లేవనెత్తాడు. కృష్ణా నది మీద ఓలేరు తూర్పుపాలెం గ్రామాలు బటప్రోలు మండలంలో 4.96 టీఎంసీ కెపాసిటీతో 2500 కోట్ల రూపాయలతో బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పనులకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించిన ఎస్టిమేట్స్ అన్నీ కూడా పూర్తయిపోయాయి. దీనికి సంబంధించిన మంజూరు చేసే కార్యక్రమం కూడా పూర్తయిపోయి ఏప్రిల్ నుండి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి పనులు కూడా మొదలవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అని చెప్పి. అదేవిధంగా జంపన షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి సమస్య పరిష్కారం గురించి కూడా నాగార్జునన్న చెప్పాడు. ఈ పరిశ్రమ మూతబడింది కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి మాత్రం వాళ్ళ గోడు మాత్రం తీరలేం లేదు. వాళ్ళను పట్టించుకునే పరిస్థితులు గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. వారికి మంచి చేసే ఆలోచన గురించి అడిగాడు. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాము, మంచి చేస్తాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగానే పిఎంజిఎస్వై కింద 17.6 కోట్లకు సంబంధించి రోడ్ల నిర్మాణం కోసం అడిగాడు. ఆ రోడ్లను కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగానే 1811 ఎకరాలు సాగు చేసుకుంటా ఉన్న కొల్లూరు బటప్రోలు మండలంలో 10 గ్రామాలకు సంబంధించిన 3749 మంది రైతులకు సంబంధించిన లంక భూములకు వారికి పట్టాలిప్పించే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాగార్జునన్న అడిగిన మేరకు. అదేవిధంగా ఈ మీటింగ్ జరుగుతూ ఉన్న ఈ ఏవిఆర్ జెడ్పీ హై స్కూల్లో ఇక్కడ ఎంపీసీ బైపీసీ గ్రూపులు కూడా ఇంటర్మీడియట్ లేకి యాడ్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మనసారా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.